ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. జై భీమ్. నా పేరు గోసా మనోహర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుని. ఈరోజు పొద్దున్నే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు తీర్పు అనేది చాలా మాల జాతికి తీవ్ర అన్యాయం జరిగినటువంటిది అసలు మేము కళలో కూడా ఊహించలేదు. 2005 సంవత్సరంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పూర్తిగా కొట్టివేసిందో అది రాను రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తీసుకొని రాజకీయ లబ్ధి కోసము భారతదేశంలో ఉండే 1126 కులాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే 60 కులాలు, ఉపకులాలు, తెలంగాణలో ఉండే 59 ఉపకులాలు మొత్తం కలుపుకొని ఈరోజు మాలజాతి తీవ్ర నిరాశలోకి గురైంది. కాకపోతే భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారము క్లాజ్ 1లో ఎస్సీ జాబితా అనేది దాంతో ఎటువంటిది ఎవరు కూడా రాష్ట్రాలకు ఎటువంటి పర్మిషన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనితోనికి పోకూడదని అత్యున్నత న్యాయస్థానమే గతంలో కూడా సుప్రీంకోర్టు అనేది తెలియజేసింది. 2015లో బీహార్ ప్రభుత్వం ఇలాగే ఈబీసీలో ఒక సామాజిక వర్గాన్ని తంతి తత్వమే అనే ఈబీసీ ఒక కులాన్ని తీసుకొచ్చి సాహిని అనే ఒక షెడ్యూల్ కులాల్లో చేర్చి బీహార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది 2015 సంవత్సరంలో. వెంటనే సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఆ బీహార్ ప్రభుత్వ నోటిఫికేషన్ను రద్దు చేసింది. జస్టిస్ అమర్నాథ్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఆ రోజు ఏదైతే ఆర్టికల్ 341 ప్రకారం క్లాజ్ 1లో ఏదైతే ఉందో దాన్ని మీరు ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలు టచ్ చేయకూడదు, ఇది పార్లమెంటులో కేంద్రం అనేది పార్లమెంటులో చట్టం చేస్తే మాత్రమే దీనికి ఒక చట్టబద్ధత ఒక అర్హత ఉంటుందని చెప్పింది. పార్లమెంటులో దీన్ని చట్టం చేయకపోతే రాష్ట్రపతి కూడా దీన్ని టచ్ చేసే అధికారం లేదని స్వయంగా సుప్రీంకోర్టే తెలియజేసింది. ఈరోజు ఈ భారతదేశంలోనే ఎస్సీ ఉపకులాల్లో 40 కోట్ల మంది పైగా జనాభా ఉండే మేము ఒక ఏడు మందితో ఒక కమిటీ వేసి ఏదో తూతు మంత్రాన్న వేసి 6 మంది ఒక పక్క ఉండి ఒకరు మాత్రమే త్రివేది మేడంకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలా రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో యొక్క ఏ ఉపకులాల్లో కానీ ఎక్కువ అండరాంతనం అనేది ఎక్కువ అనుభవించలేదు, ఎస్సీ కులాల్లో అండరాంతనం తక్కువ అనేది అనుభవించలేదు, ఎస్సీ కులాల్లో అనేది అందరూ సమానంగా అండరాంతనం అనేది అనుభవించారని స్పష్టంగా తెలియజేసింది. ఆ మేనకు మాత్రం మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏదైతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఇది మూడోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో కూడా ఎస్సీ ఎస్టీలను అనదొక్కే కార్యక్రమం చేస్తుంది. ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. రిజర్వేషన్ ఎక్కడుంది దీని గురించి గౌరవనీయులు మందకృష్ణ మాదిరిగా దీని గురించి మాట్లాడు. ఎంతసేపు ఉన్నా కూడా ప్రధాని మోదీకి ఓట్లు వేయండి, మనకు వర్గీకరణ వేస్తాడని మాట్లాడతాం, కానీ ఇక్కడ వర్గీకరణకు ఏం అమలవుతుందని మేము తెలియపరుస్తున్నాము. వర్గీకరణ గురించి మీరు ఏబిసిడి వచ్చేదాంతో మీరు బిలోకి వస్తారంటున్నారు కదా, మరి బిలోకి కాకోకుండా మనము మాలా కానీ మాదిగలు కానీ మన 2 కులాలు ఎస్సీలోకో బిలోకో పోదాం, మిగతా ఉపకులాలని ఏదో కానీ బిలో కానీ పెడదాం, మనం ఛాలెంజ్ చేసుకుంటున్నామని నేను తెలియజేస్తున్నాను. దీనికి ఎవరైనా సరే నాతో ఎస్సీ వర్గీకరణ గురించి మీడియా సమక్షంలో మనం డెబ్యూట్ చేసుకుందామా, న్యాయపరంగా దామాసపరంగా తీసుకుందాం,
ఎవరెవరికైతే ద్వామాశపరంగా వస్తాదో, ఎస్సీ వర్గీకరణ కులాల పరంగా తీసుకున్న, అంతేగాని మాలలకు ఈరోజు తీవ్ర అన్యాయం చేసినటువంటి ఈరోజు ఈ కమిటీ అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు బ్లాక్ డే మాలలకు, తొందరలో సుప్రీంకోర్టులో మేము రివ్యూ పిటిషన్ వేస్తాం, ఈ తీర్పుకు మేము అప్పీలు పోతాం. త్వరలో మాలలకు ఒక అత్యున్నతమైన మంచి తీర్పు కోసం మీ సుప్రీంకోర్టులో న్యాయస్థానంగా మేము పోరాడతామని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై.